మనం కోరుకుంటే జీవితంలోని అన్ని కష్టాల మధ్య సానుకూల ఆలోచనలు భావాలతో మనల్ని మనం ప్రేరేపించుకోవచ్చు. మన గురించి మనం అవగాహన పెంచుకోవడం, ఉన్నతమైన ఆలోచనలు, మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి అంతర్గత సౌందర్యం గురించి చెప్పే కథను తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక ప్రయాణికుడు ప్రయాణంలో అలసిపోయి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతుండగా అతని దృష్టి ఒక ఆశ్రమంపై పడింది. అది గొప్ప తత్వవేత్త, సాధువు అయిన సోక్రటిస్ ఆశ్రమం. యాత్రికుడు ఆలోచించి, నేను ఇక్కడ కొద్ది రోజులు ఉండే అవకాశం దొరికితే ఎంత బాగుంటుంది, నేను కూడా జ్ఞానాన్ని కలిగించే ప్రసంగాలు, ఉపన్యాసాలు వినగలుగుతాను కదా అనుకున్నాడు. ఈ ఆలోచనతో సోక్రటిస్ వద్దకు వెళ్ళాడు. సోక్రటిస్ వెంటనే అంగీకరించి సరిగ్గా తన గదికి ఎదురుగా ఉన్న ఒక గదిలో అతనికి బస ఏర్పాటు చేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఆ ప్రయాణికుడు తన గది నుండి బయటికి వచ్చినప్పుడు సోక్రటిస్ ఎదురుగా ఉన్న గదిలో అద్దంలో చూసుకుంటున్నాడు. ఇతను దానిని పెద్దగా పట్టించుకోలేదు, ఎలాంటి స్పందన లేకుండా వెళ్ళిపోయాడు. కానీ రెండోసారి, మూడోసారి మళ్ళీ అదే జరగడం చూసి, సోక్రటిస్ చాలా అందవిహీనంగా ఉంటాడు కదా, మరి రోజు అద్దంలో ఎందుకు చూసుకుంటున్నాడు అని ఆలోచించటం మొదలుపెట్టాడు. ఈ ఆలోచన తుఫానులాగా అతన్ని తొలిచివేయడం ప్రారంభించింది. ఆఖరికి ఆగలేక నేరుగా సోక్రటిస్ గదిలోకి వెళ్ళి అడిగాడు, దయచేసి తప్పుగా అనుకోవద్దు, నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. రోజు అద్దం ముందు మీరు అంతసేపు ఎందుకు నిలబడతారు? మీరు అలా ఉన్నా అని తటపటాయించాడు. సోక్రటిస్ అతని ప్రశ్నను అర్థం చేసుకుని, అవును నేను అందవికారంగా ఉంటాను, అయినా ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాను, దీనివల్ల నా వికార స్వరూపం గురించిన ఎరుకతో ఉంటాను అన్నాడు. యాత్రికుడు, మీ అందవిహీనతను గురించి ఎందుకు ఎరుకతో ఉండాలనుకుంటున్నారు? అది మీలో న్యూనతాభావాన్ని సృష్టించదా అని అడిగాడు. లేదు, ఎందుకంటే నేను ప్రతికూలంగా ఆలోచించను, నా అందవిహీనత నాలో అవగాహనను పెంచుతుంది. అవగాహన అంటే ఎలా అని అడిగాడు. నా అందవిహీనత బాహ్యమైనదే, నేను ఉదారమైన మంచి పనులతో దాన్ని పరిహరించాలనుకుంటున్నాను. ఉన్నతమైన ఆలోచనలు, మంచి పనులు మనిషి యొక్క అంతర్గత సౌందర్యాన్ని పెంచుతాయి. అంతర్గత సౌందర్యాన్ని మేల్కొలిపితే శారీరక వికారాలు బాధించవు. అందుకే బాహ్య సౌందర్యంలో ఏమీ లేదని ఎరుకగలిగి ఉంటాను. యాత్రికుడు సాధువైన సోక్రటిస్ ఆలోచనలను విని ఉప్పొంగిపోయాడు. అతని పాదాలకు నమస్కరించాడు. లేచి గది నుండి బయటకు వెళుతుండగా సోక్రటిస్ గొంతు అతన్ని ఆపింది. నాయనా, నీవు కూడా అద్దంలో చూసుకోవాలి అన్నాడు సోక్రటిస్. ప్రయాణికుడు నెమ్మదిగా అలాగే అన్నాడు. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉన్నారు, అద్దం మీకు కూడా నేర్పుతుంది అన్నాడు సోక్రటిస్. మీరు చూడడానికి ఎంత అందంగా ఉన్నారో అలాంటి అందమైన పనులే చేయమని అది మీకు గుర్తు చేస్తుంది. లోపల బయట కూడా అందంలో పరిపూర్ణత సాధించండి. అంతర్గత సౌందర్యం లేకుండా బాహ్య సౌందర్యం అర్థం లేనిది, అసంపూర్ణమైనది అని చెప్పాడు సోక్రటిస్.